ってちなかったしなかったなんなりまあまたちなまれプールもりはなんなりもぐりちゃってもって帰るてんたなんなりなあなあなあなあなあことかってちゃったわあっばーべりみやまなるがまーなあこちゃーらぱなんでAmma, amma, naku kata cepa wa, nana ni cepa mande panunda ni cepa ledu. Jinti, yedo panunda nada. Awanu, naku telusu. Yepuru inte, kolektor kuda inte busy kawundu. Naku antintlo panunda amma, beli mi nana mana duka. Mi daru yepuru inte, kata cepa ru pata padaru. Asalni ne madigina panundi panundi antaru.నా బంగారు తల్లి నా చిట్టి తల్లి అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం తల్లి పదమ్మా ఏమిటే పాసిపోయిన మనసు వస్తుంది ఏమీ లేదండి నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా అంతే ఎక్కువ ఎందుకు చేశావే మీకోసమే బాగా తిని బలుస్తారని దీని పేరు ప్రభావతి కోపం చాలాది అస్సలు లేదు మతి ఇది చాలా పెద్ద కోతి పగులుద్ది మోతి అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసల్దానికి పెడితే పోలా అత్తయ్య ఓ అత్తయ్య మీకోసం ఉప్మా చేశా తినండి అమ్మా ప్రభా ఇది పాచిపోయిందమ్మా నేను తినలేను పాచిపోయిందా నీకోసం వేడివేడిగా జీడిపప్పు లేసి తమ్మంటావా పాచిపోయిందంట పాచిపోయింది అయినా నీ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలా ఏంటి సిగ్గు లేకపోతే సరి ఇచ్చి పెట్టింది తినే ఉన్న పడుండు ఏమండి నేను ఇంట్లో ఇంతమందికి చాకరీ చేస్తూ ఉండలేనండి నీకు ఇప్పుడు ఏమైందే ఇంకా ఏం కావాలండి మీరు పొద్దున్న అనగా వెళ్తారు పాప కూడా స్కూల్ కి పోతుంది మీరు వచ్చే వరకు నేను ఆ ముసల్దానికి సేవలు చేస్తూ ఉండాలి అంత గొప్పలు సేవలు ఏం చేసావే ఏం చేశానో మీకు చెప్పాలా ఏంటి అర్థం చేసుకోలేరా చెప్పకపోతే సరే సరే ఏం చేయమంటావో చెప్పు ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేకపోతే ఆ ముసల్దైనా ఉండాలి ఇప్పుడే చెప్పండి ఈ వయసులో నామిని ఎక్కడికి వెళ్ళమంటావే ఎక్కడికైనా పంపండి ఆ ముసల్ది మాత్రం ఈ ఇంట్లో వద్దు ప్రతి చోట ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు ఎక్కడో ఒక చోట చేర్చండి వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి ఆ చేస్తానులే ఇప్పుడే చేయండి సరేవే హలో పాలకొల్లు వృద్ధాశ్రమం వారా అండి ఆ ముసలావిడ ఒక ముసలావిడ ఉందండి మీ వృద్ధాశ్రమంలో చేర్చాలండి ఏంటండి ఆవిడేనండి మా అమ్మేనండి ఏంటి అనాథులు మాత్రమే చేర్చుకుంటారా ఏమే అనాథులు మాత్రమే చేర్చుకుంటారట అనాథనే చెప్పండి వేరే వారికి చేయండి సరేవే హలో తనకు వృద్ధాశ్రమం వారా అండి ఒక ముసలావిడ మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాము ఆమెకు ఎవరూ లేరండి రేపు రమ్మంటారా ఆ సరేనండి ఈ రోజే వస్తున్నామని చెప్పండి ఏం చెప్పాలో కూడా తెలీదు ఏంటి నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నీకెందుకే వెళ్ళి చదువుకోపో అమ్మా నువ్వు కొంచెం సేపు ఆపు చెప్పు నాన్న ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటమ్మా నాన్నమ్మ వయసు ఎక్కువైపోతుందిగా ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేకపోతున్నామని ఆశ్రమంలో చేరుద్దామని ఫోన్ చేస్తున్నాను అవునా అయితే నాకు కూడా ఇవ్వు నాన్న మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను చూసారా ఇది ఎలా తయారైందో ఆ ముసలి సేపు ఆగమన్నాను కదా ఇందాక పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకు పెట్టావు కదా అదేదో నువ్వే తినొచ్చు కదా లేకపోతే నాన్నకు పెట్టవచ్చు కదా నాకు లేకపోతే నాకు ఇవ్వచ్చు కదా ఎందుకమ్మా నాన్నమ్మ మీద అంత కోపం అయినా నీ తెలివేమైంది నాన్న నీవు చిన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నా అంతే బాగా నాన్నమ్మ కూడా నిన్ను చూసుకుంది కదా ఆ మాత్రం అర్థం కాలేదా అయినా మీకన్నా నన్ను చిన్న నాన్న నాన్నమ్మే బాగా చూసుకుంది మీరేమో రోజు కథలు చెప్పేది పాటలు పాడేది నాతో ఆడుకునేది మీరేమో పనులన్నీ తప్పించుకునేవారు అసలు నేనేం అయినా నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారు నాకు ఎవరి కథలు చెప్తారు అందుకే నాన్నమ్మతో పాటు
నన్ను కూడా పంపించేయండి, మీ ఇద్దరే హ్యాపీగా ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నానమ్మ బాధపడదా? మమ్మల్ని క్షమించు తల్లి, మా తప్పు తెలుసుకున్నా. నన్ను కాదు, నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ కాళ్ళపై పడి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించు అమ్మా. అవునత్తయ్యా, మీరు విలువ తెలుసుకోలేకపోయాం. క్షమించానులే, లేవండి. ఎందుకంటే ఈ ముసలిది మా బంగారు కొండ. ఇంకా ఎవరు ముసలి వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చకండి. వారి విలువ తెలుసుకుని ప్రేమగా చూడండి.